ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం. ప్రభునా మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృప చొప్పున మరొక అనుదిన ఆత్మీయ ఆహారం ఈ పౌర సందేశం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. చిన్న మాటలకు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేములో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆ యెహోవా ఆమె దోషరుణము తీర్చబడిన యెహోవా చేతిలో వలన ఆ యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతల పొందినని సమాచారం ఆమెను ప్రకటించుడి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, యెషయా ప్రవక్త రాసిన గ్రంథము పుస్తకములో ప్రభువు తెలిపిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాం. నా ప్రజలను ఓదార్చుడి ఓదార్చుడి. ఎప్పుడు ఓదార్చుతాం? శ్రమలలో, కష్టాల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము ఓదార్చుతాం. ఇక్కడ ప్రభువు ఆమెను ప్రేమతో మాట్లాడి ఆమె యుద్ధకాలము సమాప్తమాయనని ప్రభు చెప్తున్నాడు. అనగా ఆమె ఎడల ఓదార్పు కలిగి ఉండి ఉంటాడు, ఓదార్చి ఉండొచ్చు. ఆమె దోష రుణము తీర్చబడెను. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధకాలము, దోష రుణములు, ఈ రెండింటి వలన మనిషి శ్రమలోను, ఇరుకులోను, ఇబ్బందులోనికి వెళుతున్నాడు. వారిని ఓదార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధకాలము, యుద్ధము అనగా శ్రమ, ఇరుకు, ఇబ్బంది, శోధన, అనారోగ్యం, రకరకాలుగా ఆర్థికంగా కావచ్చు, అనారోగ్య విషయంలో కావచ్చు. ఈ పోరాటాలు, ఈ కుటుంబ పోరాటాలు, ఈ కుటుంబం రణభూమి మేము సాగలేకపోతున్నాము, ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటూ ఉంటాము. ఈ యుద్ధాలు రావటానికి కారణం ఏంటి? ఈ శ్రమలు రావడానికి కారణం ఏంటి? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు చక్కని కనానులో ప్రవేశించినప్పుడు వారు దేవుని మాట వినలేదు. కొంతకాలం మిజ్జానీయులు, కొంతకాలం ఫిలిస్తీయులు, కొంతకాలము మరి మరొకరు మరొకరు ఇజ్రాయేల్ ప్రజలు నలగొట్టి పారేశారు. కారణం పాపములు, వారి పాపములు, వారి దోష రుణములు. ఈనాడు మనం కూడా చూసుకున్నట్లయితే, కంటికి కనపడని కరోనాతో యుద్ధం చేస్తున్నాడు మనిషి. మనిషి జీవితం రణభూమిగా మారిపోతుంది. బయటికి వెళ్ళాలంటే భయం, ఎవరితో మాట్లాడాలన్నా ముట్టుకోవాలంటే భయం, ఏ వస్తువునైనా సరే బయటికి వెళ్ళినప్పుడు. ఇలాంటి సందర్భంలో మనిషి సంతోషంగా ఉండగలడా? ఆనందంగా ఉండగలడా? యుద్ధకాలంలో ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించగలడా? దావీదు ఉరియాని పిలిచి, అయ్యా చక్కటి భోజనం విందు ఆరగించి ఇంటికి వెళ్ళి సంతోషించు అంటాడు. ఉరియా అంటాడు, యుద్ధములో యోవాబు లాంటి వారు పోరాడుచుండగా నేను ఇంటి దగ్గర కూర్చొని సంతోషించడం న్యాయమంటారా అని చెప్పి ఇంటికి వెళ్ళకోకుండా యుద్ధానికే వెళ్ళటానికి మొగ్గు చూపాడు. నిజమే, ఒక పోరాటం మన ముందున్నప్పుడు, ఒక యుద్ధం మన ముందున్నప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడాలే కానీ పిరికి వారిగా మనం ఉండకూడదు. పిరికితనం పనికిరాదు. ఆ యుద్ధములో, ఆ పోరాటంలో గెలుపు వాటి వచ్చే వరకు మనం ధైర్యంగా నిలబడాలి. ప్రభువుకు లోబడండి, అవ్వాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యుద్ధం నుంచి పారిపోవని అంటాడు. ఈ యుద్ధకాలం, ఈ శోధన కాలం పారిపోవాలంటే దాన్ని ఎదిరించాలి. అసలు యుద్ధకాలం వెళ్ళడానికి కారణం ఏంటి? శ్రమలు వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు ప్రభు ఏమి సంపూర్తిగా ఏమి ఆనందము సంతోషం ఇవ్వలేదా? ఎందుకు ఈరోజు దోష రుణం తీర్చబడుతుంది, రెండింతలా మరి పాపము వెంటాడుతుంది, యుద్ధకాలంలో ఉండడం కారణం ఏంటి అని ఆలోచించుకున్నది ఇజ్రాయేల్ ప్రజలే. మచ్చుకి మనం ఉదాహరణ తీసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకున్నది 32వ అధ్యాయం 14వ వచనము 13వ వచనం చూసినట్లయితే, ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలను
ఉన్నతమైన స్థితికి ఎక్కించాడంట. ఏ కొరతలు ఇబ్బందులు లేని స్థితికి ఎక్కించాడు. పంట పా వారి పొలములో పంట వారు తినిపించేటట్టు చేశాడు. సారము కలిగిన భూమిని ఇచ్చాడు. కొండ నుండి తేనెను, చెకుముకి రాతి, బండ నుండి నూనెను, ఆవు మజ్జిగను, గొర్రెల మేకల పచ్చిపాలను, ఏంటంటే ఎన్ని రకాలుగా సారమునిచ్చి వారి త్రైన మధ్యము ద్రాక్షారసము చూడండి. ఇంతగా ప్రభు ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తే ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉన్నారా అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలు. 15వ వచనం చూస్తాడు, 15వ వచనం చూస్తే యెషూరును క్రొవ్విన వాడై పాలు, తేనె, నూనె, సారము కలిగిన పంట తిని ఆ వ్యక్తులు ఏమయ్యారంట? మనసు శరీరము కొవ్వింది, కాలు జాడిస్తున్నారంట. ఆ మాటలు బైబిల్లోని మాటలు, 15వ వచనం చూసుకుంటే, కాలు జాడించెను, క్రొవ్వు బలిసి మందుడయ్యను, దేవుడు విడిచెను, శైలమును తృణీకరించెను, అన్య దేవతల చేత ఆయనకు కోపమును రగిలించారంట, హేయమైన కృత్యాలు చేశారంట, కొత్తగా పుట్టిన దేవతలకు నమస్కారం చేశారంట, నిన్ను కన్నిన దేవుని మర్చిపోయారంట. గమనించు, నేను వారి అలాంటి పరిస్థితుల్లో నేను వారిని కడపడ స్థితి ఏమవుతునో చూడాలంటున్నాడు. వారి వ్యర్థ ప్రవర్తన నాకు ఆగ్రహాన్ని పుట్టించినాయి అంటున్నాడు. వారు దైవము కాని దాని వల్ల నాకు రోషం పుడుతుంది అంటున్నాడు. చూసారా, ప్రభువును వదిలేశారు, సారం కలిగిన పంట ఇచ్చిన దేవుని వదిలేశారు, నూనె తేనె ఇచ్చిన ప్రభును వదిలేసి అన్ని దేవతలను, ప్రభుకి కోపం వచ్చింది, జాడించే పరిస్థితి చేస్తున్నారు, కాలు జాడించే పరిస్థితి చేశారు, ప్రభు కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది, వారి వ్యర్థ ప్రవర్తన చూసి ఆగ్రహం వచ్చింది. గమనించి ఆయన కోపాగ్ని రగులుకుంటుంది. పర్వతంలో పునాదులు రవలగట్టాను అప్పుడు చెప్తాడు, వారు ఆపదలను విస్తరింపజేసను, వారి బాధలు విస్తరింపజేసను, వారి అనారోగ్యాలు విస్తరింపజేసాను, వారి ఈతి బాధలు విస్తరింపజేసేదని అంటున్నాడు. ఎవరు కారణం? ప్రభువా కారణం? నువ్వు యుద్ధం కాలంలో ఉండటానికి కారణం, శోధనలో కాలంలో ఉంటాం ప్రభువా. నీవు నీ ఇష్టానుసారంగా తిని త్రాగి మాట్లాడి నడుచుట వలన అది నీకు ఉరిగా, యుద్ధ కాలముగా, శోధన కాలముగా, శ్రమ కాలముగా నీకు ఉందిగా ప్రభు. అందుకనే అలానే వదిలిపెట్టలేదు దేవుడు. ఇప్పుడైనా ఎందుకు వచ్చినట్లయితే నా ప్రజలను నేను ఓదారుస్తాను అంటున్నాడు. నా ప్రజలను నేను మరలా నేను ఓదారుస్తాను అంటున్నాడు. ఆయన ఓదారుస్తే యుద్ధ కాలం సమాప్తమవుతుంది, దోషరణం తీర్చబడుతుంది, వారి పాపంలో రెండింతలంతా క్షమించబడతాయి. అందుకే ప్రభు తెలియపరుస్తున్నాడు, వారి యుద్ధ కాలము సమాప్తమాయెను. అవును, ఒకరి పట్ల ఒకరు ఓదార్చుకుంటూ ప్రభు ప్రేమను చూపిస్తూ యుద్ధ కాలాన్ని మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి, కానీ పారిపోయేవారిగా ఉండకూడదని ప్రేమతో తెలియపరుస్తుంది. ఈ మాటల ద్వారా వైపు నీతో నాతో మాట్లాడుతుంది. యుద్ధ కాలము నీవు ఉన్నావా? శ్రమల కాలము నువ్వు ఉన్నావా? శోధన కాలము నువ్వు ఉన్నావా? అలా ఉండగలిగినట్లయితే యోచించు, దీని కారణము ఒకప్పుడు నీవు వ్యతిరేకత ప్రభువుపై ఒక కారణం కావచ్చు. కాబట్టి ప్రభు యొద్దకు రా, క్షమించమని అడుగు, ఆయన నిన్ను ఓదార్చి యుద్ధ కాలము సమాప్తం, నేటితో ఆయన సమాప్తం చేయును గాక. నీ దోష రుణాన్ని తీసివేస్తాడు, నీ పాపమును రెండింతల పాపము ఏదైతే వస్తుందో దాన్ని కడిగి పారేసే దేవుడు అన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఓదార్చువాడు, నిన్ను పలకరించువాడు, నిన్ను సమస్య నుంచి విడుదల చేయవాడు. అలాంటి ప్రభు యొద్దకు ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందుకొని ప్రభు రాజ్యానికి వారసులుగా ఈ యుద్ధ కాలాన్ని ఇంతటితో సమాప్తి చేసుకో, ఈ దోష రుణాన్ని ఇంతటితో తీర్చి పారవేసి ప్రభు యొద్దకు వచ్చినట్లయితే దేవుడు యొక్క చిన్న మాటలు దీవించి ఆస్వాదించి బలపరిచి ధైర్యపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యుద్ధ కాలము నిజమైన అయినా నేటి దినాల్లో కరోనా, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, సమస్యలు, నెమ్మది లేని విధానం, సమాధానం లేని విషయాల్లో ప్రభునైనా యుద్ధ కాలంలో ఉన్న వారందరినీ
ఇదిగో ప్రభ ఓదారుస్తాను ఇంతటితో సమాప్తం చేస్తానని తెలియపరుస్తున్నప్పుడు నీ యొద్దకు వచ్చినట్లయితే తప్పును ఒప్పుకోగలిగినట్లయితే తప్పనిసరి వీటన్నిటిని తీసివేసి సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడివని ఈ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎవరైతే యుద్ధకాలంలో ఉన్నట్లయితే వారి ఎట్లా కనికర పెడతానంటున్నావు, ఓదార్చబడతానంటున్నావు ప్రభు. ఆ విధంగా ఆయన నాతో ఎవరైతే ఎక్కిపిస్తున్నారో వారిని ఎడల ఓదార్చబడండి ప్రభు, కనికర పడమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you.